రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మహాసేన తరపున నైతిక మద్దతు ప్రకటిస్తున్నామని మహాసేన జాతీయ అధ్యక్షులు రాకేష్ మహాసేన తెలియజేశారు. మహాసేన రాజేష్ జన్మదినం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ర మండలం అనంతపల్లి గ్రామంలోని ఎస్వీఆర్ కళ్యాణ మండపం వద్ద మహాసేన సభ్యులు రాజేష్ మహాసేన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజేష్ మహాసేన ప్రారంభించారు. అనంతరం అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన హాల్లో మహాసేన సభ్యుల సమక్షంలో పుట్టినరోజు కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అపార్థం చేసుకుని తప్పు చేశామని దానిని సరిచేసుకోవడానికి ఈసారి తెలుగుదేశం పార్టీకి నైతిక మద్దతు ప్రకటిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చాక్లెట్ ఇచ్చి మెడలో నెక్లెస్ కాజేస్తుందని ఆయన విమర్శించారు. ఉచిత పథకాల పేరుతో 10,000 రూపాయలు ఉచితంగా అందజేసి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సప్లాండ్ నిధులను పక్కదారి పట్టించి ఎస్సీ కార్పొరేషన్ను ముక్కలు చేసి ఎస్సీలకు కార్పొరేషన్ నిధులు అందకుండా చేశారని ఆయన అన్నారు. ఏపీ స్టేట్ మహాసేన వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, అలాగే వెస్ట్ గోదావరి అధ్యక్షులు పృథ్వీ గారు మరియు వెస్ట్ గోదావరి మహాసేన తరపున ఇక్కడ వెస్ట్ గోదావరిలో గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో ఈ పుట్టినరోజు వేడుకలు వీళ్ళు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను హాజరవటం, అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. విచ్చేసిన పెద్దలకి, విచ్చేసిన మీడియా మిత్రులకి, చాలా దూరం నుంచి వచ్చిన మహాసేన సైనికులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జక్కంపూడి గణేష్ మీ మీద కొన్ని ట్రోలు ఉన్నాయి కదా సార్, దాని మీద మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? గణేష్ గారికి నాకు ప్రత్యేకంగా శత్రుత్వం లేదండి. అయితే అక్కడ ఏఈఎల్సి షాడే స్కూల్ని
ఆక్రమిస్తున్నారు. ఆక్రమించినోళ్ళు ఖచ్చితంగా గణేష్ గారి అనుచరులే. వాళ్ళ ఫోటోలు చూపించి ఇదిగో వీళ్ళు గణేష్ గారు అనుచరులు ఇలా ఆక్రమిస్తున్నారని నేను చెప్పినప్పుడు ఆయనకి సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదని ఆయన చెప్పుండాలి, లేదా ప్రెస్ మీట్ పెట్టి ఆయన నిర్దోషత్వాన్ని ఆయన నిరూపించుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆధారాలు నేను చూపించాను. అది ఒకవేళ అబద్ధాలు అయితే కనుక ఆయన నిరూపించుకోవటం మానేసి రాజమండ్రి వస్తే ఏదో చేస్తాం, రాజమండ్రి రావట్లేదు రాజమండ్రి వస్తే చంపుతాం, లేకపోతే రాజమండ్రి వస్తే ఇంకోటి ఏదో చేస్తామని ఏం బెదిరింపులకు దిగుతున్నారు. పర్సనల్గా ఎప్పుడైతే బెదిరింపులకు దిగారో వాళ్ళ తప్పును ఖచ్చితంగా ఆ కబ్జాలో మా పాత్ర ఉందని వాళ్ళు చెప్పకనే చెప్తున్నట్టు మా అందరికీ అర్థమవుతుంది. మేము ఘర్షణలకి లేకపోతే దొమ్మిలకి గొడవలకి వెళ్ళే రకాలం కాదు, న్యాయం కోసం పోరాడుతాం. ఆ ఏఎల్సీ ఆస్తిని ఖచ్చితంగా మేము ఆ జక్కంపూడి వారి చేతుల నుంచి మేము కాపాడుకుంటాం, కాపాడుకుని తీరుతాం. రాష్ట్రంలో మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు, ఇంకా అయితే మద్దతు ప్రకటించలేదు కదండి. నా నైతిక మద్దతుని మేము ఆల్రెడీ తెలుగుదేశం వారికి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని మేము విమర్శించిన కారణంగా అపార్థం చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మా నైతిక మద్దతు తెలియజేశాం. అలాగే అట్ ద సేమ్ టైం జనసేన వారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మహాసేన నుంచి నైతిక మద్దతును మేము తెలియజేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రతిపక్షాలతో ఉండి ఈ రాక్షస ప్రభుత్వం మీద పోరాడాలనేది ఎలక్షన్ వరకు కూడా మా ధ్యేయం సార్. ఇప్పుడు రాష్ట్రంలో చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద మీరు జనసేన తరఫున ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారు? మహాసేన తరఫున మేము ఎప్పటికప్పుడే పోరాడుతున్నాం సార్. ప్రతి విషయం మీద కూడా సామాన్యులందరికీ చైతన్యం కల్పిస్తున్నాం. అంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అండి, నేను ఎంత గతంలో కూడా చెప్పాను, చేతిలో చాక్లెట్ పెట్టి మెళ్ళలో నక్లెస్ కొట్టింది. ఆ విషయం కూడా అర్థం కాదు ప్రజలకి. అది ప్రజలకు అర్థమయ్యే విధంగా మా శాయశక్తిలో మేము కృషి చేస్తున్నాం. చాలా వరకు చైతన్యం వచ్చింది. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు చాలా రకాలుగా మా వర్గాలన్నీ కూడా గమనించేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు మరి వాళ్ళు ఓటు బ్యాంకు ఉన్నారు, వాళ్ళు మీరు ఏ విధంగా చైతన్యవంతులు చేస్తారు? వాళ్ళకి తెలిసిపోయింది సార్, గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు అంటే వాళ్ళు ఏమి తెలివి తక్కువ కాదు, వాళ్ళు తెలివైన వాళ్ళు. వాళ్ళు ఈ రోజున తీసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు, 10,000 చూడట్లేదు. ప్రతిరోజు 70 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్కి 200 కట్టడం వాళ్ళు చూస్తున్నారు, 70 రూపాయలు ఉన్న డీజిల్కి పెట్రోల్కి ఈ రోజున 110, 105 దాకా కట్టడం వాళ్ళు చూస్తున్నారు. ఉన్న ఖర్చులన్నీ ఎంత అయితే ఖర్చులు పెరిగాయో వాళ్ళు ఇచ్చిన 10,000 కనీసం 10 రోజులు కూడా రావట్లేదు అనేది గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అర్థమైంది సార్. రూరల్ గా ఖచ్చితంగా చేపడతాం సార్. అంటే ఇప్పుడైతే మేము బయటకు ఎక్కడికి వెళ్ళినా కేసులు నమోదు చేస్తున్నారు, ఖచ్చితంగా దాని మీద ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రకటించి మేము గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి పథకం గురించి, ఆ పథకంలో ఉన్న లొసుగులు, దళితులకు ఇప్పటి వరకు రద్దు చేసిన పథకాలు, దళితుల మీద జరిగిన దాడులు, దాడులు జరిగిన తర్వాత కేసులు పెట్టకపోవటం, మాకు న్యాయం జరగకపోవడం అనే అంశాలన్నీ కూడా ప్రజల్లోకి మేము చాలా బలంగా తీసుకెళ్తాం సార్. ఎస్సీ సప్లాంట్ లేదులోటి మళ్ళించారు, ఎస్సీ కార్పొరేషన్ మొక్కలు వేసి ఇలా ఎవరికి కూడా కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ కూడా 1 రూపాయి కూడా రాదు సార్. అవును సార్, దాని మీద కూడా మీరు ఖచ్చితంగా అండి. ఆల్రెడీ ఇప్పటికే మేము చాలా వరకు చైతన్యం చేసామండి. ఇప్పుడు సాధారణమైన సామాన్యులు కూడా అడుగుతున్నారు దాని గురించి, మా కార్పొరేషన్ నిధులు, మా కార్పొరేషన్ మాకు లోన్ లేవి, మా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు లేవి అని సామాన్యులు కూడా అడుగుతున్నారండి. దానికి కారణం మేము తీసుకొచ్చిన చైతన్యం సార్. థ్యాంక్ యూ సార్.